గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. భారీ వర్షాలకు పన్నుల మీద ఉన్న పంట కొట్టుకుపోయింది. నేల కొరిగిన వరదుబ్బులు మొక్క వస్తుండటంతో ఏ మాత్రం ప్రయోజనం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశాజీవి అయిన రైతు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వ సహాయాన్ని ఆర్దిస్తున్నాడు. ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలోని మండపేట కపిలేశ్వరపురం మండలాలతో పాటు ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 4925 ఎకరాలు నేలనంటింది. 250 ఎకరాలు పంట ముంపు బారిన పడింది. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ ప్రతినిధి దేవ అందిస్తారు. ఇప్పుడు మనం రైతుని తగు బాధలు ఎటు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఏమండి, మాది మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం కేకి గ్రామం. ఒక రైతు నవంబర్ 1 నుంచి అకాల వర్షాలు తుఫాన్ల గురించి భారీ నష్టపోయి నవంబర్ 1 నుంచి ఇప్పుడు ఎడతెరిపి లేకుండా నిన్న మొన్న ఈ రోజు కురిసిన వర్షానికి మొత్తం రైతు మొత్తం భూమిలోకి వెళ్ళని పరిస్థితి. గవర్నమెంట్ తగు న్యాయం చేసి అన్నీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వచ్చినట్టు చేస్తేనే రైతు నిలబడదు. 80% కౌలు రైతులు ఉన్నారు, సామాన్య రైతు అంతా సన్న చిన్న సన్నకారు రైతులు అంతా టేక్. 2246 ఎకరాలు కూడా పూర్తిగా డ్యామేజ్, అసలు ఒక ఎకరం కూడా ఏ రైతు తీసుకోలేని పరిస్థితి. ఇది గవర్నమెంట్ ఆదుకోకపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని వేరే ఊళ్ళు వలసెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మునిగిపోయినాయి కదా, దానికి మీకు ఏమైనా ప్రభుత్వం ద్వారా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగారా? ఇప్పుడు అసలు స్పందన ఏమి రాలేదని మేము అడుగుతున్నాం. ఇంకా కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు, గవర్నమెంట్ ఏం స్పందించలేదని ఆర్బీకే ఈ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అడుగుతున్నాం. అసలు ఇంక ఇప్పుడు ఏమి మాకేమి రాలేదని, ఏం చేయమని చెప్పలేదని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ద్వారా మీకు ఏమి ఏమీ రాలేదు? ఏది ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నాం కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఈ డ్యామేజ్ చూడండి రైతులు ఎంత నష్టపోయారు అన్నది ఇప్పటికేమి గవర్నమెంట్ నుంచి స్పందన రాలేదు. సార్, ఇప్పుడు పరిస్థితిని చూస్తే మన ప్రభుత్వం ద్వారా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వెంటనే 500 కోట్లకి 50 కోట్లు కూడా రాలేదండి. సరే ఆ పిండి బాకీలు టాటర్ బాకీలు 8 కట్టేసుకుంటే మీ చేతిపై జాతి పెట్టుకోమని చెప్తున్నారండి వాళ్ళు. కౌలు రైతులు. మరి దానికి మీరు ఏమి స్పందిస్తున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చినారా అయితే ఏమైనా అంటే మీరు తీసుకుంటారు కానీ మరి మేము మాత్రం ఏం చేయగలం చెప్తున్నామండి. మరి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కానీ ఏమైనా సరే మీకు ఇచ్చేస్తాం. మీరు ఇప్పుడు చేయకపోతే మేము అక్కడ ఇప్పుడు చేసి చేయలేదు. ఇంకా ఇప్పుడు చేసి లేదులేండి, ఇంకా అది కూడా కరెక్ట్ అండి. ఇప్పుడు చేసి అవకాశం లేదు. 6 ఎకరాల్లో చేస్తున్నానండి నేను. ఇలా నవంబర్ 1 నుంచి 15వ తారీఖు దాకా వచ్చిన వర్షాలకే మొత్తం పంట నాశనం అయిపోయిందండి. మరి ఇక అధికారులు ఎవరో మమ్మల్ని ఆదుకోలేదు. ఇలాగ బ్యాంకులో రుణాలు తెచ్చుకుని ఇలా పెట్టుబడి పెట్టి రూపాయి చేతికి రాకుండా అయిపోయిందండి. మరి వీటిని మా ప్రభుత్వం ఏమన్నా సహకరించి ఏమన్నా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం ఆల్మూరు తాలూకా మా కేక్ గ్రామం. మాది 10 ఎకరాలు. ఏం చేస్తున్నాం? ఎలాగ చుబ్బరకు కుళ్ళిపోయి నాశనం అయిపోయి ఉన్నాం. చేయలు 57 రూపాయలు పెట్టుబడి పెట్టాం. మాకు ఎవరు ఆధ్వర్యం అందించడం ఎవరు లేరు. మీ సహకారంతో మాకు ఏమన్నా మీరు చూస్తే మాకు ఓ దారి దొరికిద్ది. నేను 4 ఆడపిల్లలతో ఉన్నాను. నేను శుభ్రంగా నాశనం అయిపోయి ఇప్పుడు మందు తాగాలో లేదా ఏం చేయాలో తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేసినా సరే మీ ప్రభుత్వం చేయాలి. అది మాకు నీరుడు తలకి ఇదే రోజుల్లో శుభ్రంగా మా తెగులు వచ్చి నాశనం అయిపోయి అప్పుడు అప్పులు అయిపోయినాం. పిండి కొట్టుకుని పిండి కొట్టుకుని 77 రూపాయలు అప్పుల్లో ఉన్నాం మేము. ఇప్పుడు మీ సహకారం చేయకపోతే మీ ప్రభుత్వం ఓ పొద్దున మేము ఏమైపోయినా నేను 4 ఆడపిల్లలతో ఆడపిల్లలు ఇంకో 200 మంది ఉన్నారు. కొన్ని 100,000 మంది ఉన్నది ఎలా మురిగిపోయి దీన్ని మీరు ఏమైనా చేసి సహకారం అందిస్తే మేమైనా బతకాల్సి లేదంటారా? మీ పేరు ఏమైనా మేము ఆత్మహత్య చేసుకుని చేయాలని